చిన్న రోజున సహాయం చేయాలనే ఉద్దేశంతో అది మా మిత్రుడు డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు ఆయన దుబాయ్లో ఉంటారు ఆయన తోచిన సహాయం చేయాలని కొన్ని డబ్బులు పంపడం వల్ల మన ఊళ్ళో కొంతమంది చిన్న ఉడతా మంచిగా సహాయం చేయాలని కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతారాము గారు మరి రైతు సంఘం మండల అధ్యక్షుడు వీరేంద్ర రెడ్డి గారు మరి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంపత్ కుమార్ గారు డిప్యూటీసి దీక్షవతి గారు మాజీ ఎంపీటీసీ రాము గారికి అందరికి స్వాగతం పలుకుతూ మరి వారి చేతుల మీదుగా ఒకరి పేర్లు తెలుసు 25 మందిని మాత్రమే దీన్ని ఈ సందర్భాన్ని ఉపయోగించి దేవేంద్ర రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడుతున్నాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధరామ గారు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సంపత్ కుమార్ గారు, ఎంపీటీసీ కుటుంబతి గారు వేదిక మీద ఉన్నటువంటి వారు, మాటేడు గ్రామం నుంచి వచ్చేసినటువంటి మీ అందరూ కూడా నమస్కారాలు. ఈ కరోనా గురించి మీ అందరికీ ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో మీ గ్రామ నాయకులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, అందరూ కూడా వివరించడం జరిగింది. మరి చాలా వరకు మన రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా కొన్ని రోజుల వరకు కూడా మనం బయటి పనులకు వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి మనం ఇంతకు ముందులాగా మన ఖర్చుల కోసం సంపాదించుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి అనేక మంది దాతలు ఈ విధంగా మన గ్రామంలో ఉండటం వల్ల ఆదుకోవాలని మరి వారు ముందుకు రావడం చాలా సంతోషం. వారిని మనం అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి ఈ విధంగా అందరికీ ఒకేసారి సహాయం చేయడం అనేది కూడా సాధ్యం కాదు కాబట్టి ఒక్కొక్క దాత వస్తున్న కొద్దీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రాకుండా కొంతమందికి మళ్ళీ కొత్త వాళ్ళకి చేస్తూ పోతారు. కాబట్టి రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహం చెందాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా ఇంకా దాతలు రాగానే మళ్ళీ కూడా అదే ప్రయత్నంలో మీ నాయకులు గ్రామ నాయకులు ఉంటారు కాబట్టి మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని స్వీకరించి మన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ కరోనా పూర్తిగా నిర్మూలన అయ్యే వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉండదని తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సీతారాము గారు అందరికీ నమస్కారం. మళ్ళా పని చేసి ఇల్లే కదా ఢిల్లీకి రాదేనా తల్లి కొడుకు కానీ ఇళ్ళకి సీతం చాలా మంది తెలుసు కదా టీఆర్ఎస్ పార్టీ మండలం మొత్తాన్ని నా అధ్యక్షుడు పెట్టి తయారు కొంచెం పని ఎక్కువ చేయించుకుంటాను అంతే. ఆ పనులలో మీరు కూడా చెప్తే చేస్తా ఎందుకు పెట్టిందంటే వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం లేదా కార్యం కాదు నేను పనిచేయడం లేదు పెట్టాను నాకు కూడా ఏం పని లేదు ఆ పదవి ఇప్పుడు నాలుగేళ్ళు చేస్తాను. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు మనకు జాగలేక మీకు దగ్గర దగ్గర వచ్చాను. ఇప్పుడు నేను చూసి కూడా ఏమనలేకపోయాను అంటే మనకి దూరం ఉండే ప్లేస్ లేదు. ఎవరైతే ఇప్పుడైతే మనకు సాయం చేస్తున్నారో ఎక్కడ తెలియదు డాక్టర్ ప్రశాంత్ గారు దుబాయ్లో ఉండి వారు ఒక 25 మందికి నేను కిట్లు ఇస్తా ఇవ్వండి అని చెప్తే ఎక్కడో ఎందుకు నా మాట ఎట్లా ఇస్తా అని అనేసి మన ఎక్కడో ఉన్న ప్రశాంత్ మనకి ఎవరికి తెలియదు తెలుసామా ఇచ్చే నాకు కూడా పేరు కూడా లేదు ఎందుకు ఇస్తారు అయ్యా ఇప్పుడు ప్రపంచానికి ఇదివరకు ఏ రోగం వచ్చినా పడబెట్టి ఇగో ఇట్లా జాగ్రత్త పడబెట్టి 50 మంది గ్లూకోజ్ ఎక్కడ బాధ కనీసం ఇప్పుడు వచ్చే రోగం అందులో మందులు వచ్చిన